సినిమాల్లో రీఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన సోనమ్ కపూర్ రెండు వేల ఏడులో సవాహియా చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి సోనమ్ కపూర్ అనంతరం ఢిల్లీ ఆరు నీరజ్ ప్యాట్ మ్యాన్ తో పాటు మరెన్నో సూపర్ మూవీస్ తో అనతి నటిగా అగ్రస్థానాన్ని సంపాదించుకుంది ఇక నటిగా బిజీగా ఉన్న సమయంలోనే వివాహం చేసుకుంది బ్యూటీ రెండు వేల పద్దెనిమిదిలో ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న ఈ చిన్నది రెండు వేల ఇరవైలో పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన లేటెస్ట్ మూవీపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు సోనం దీంతో సోనం కపూర్ సినిమాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టిందన్న వార్తలు గుప్పమన్నాయి సోనం కెరీర్ క్లోజ్ అయిందని అందుకే సినిమాలు ప్రకటించడం లేదంటూ నెట్టింటా పెద్ద ఎత్తున చర్చ జరిగింది బాలీవుడ్ మీడియా వర్గాల్లో ఈ వార్తలు జోరుగా సాగడంతో చివరికి సోనం స్పందించాల్సి వచ్చింది తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమే క్లారిటీ ఇచ్చింది బ్యూటీ ఈ ఏడాది ఒకే ఒక సినిమా బ్లైండ్లో లో నటించిన సోనం ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తాను ఎప్పుడూ సినిమాలకు దూరంగా ఉండలేదని తన బిడ్డా కుటుంబంతో గడపడానికి జస్ట్ చిన్న బ్రేక్ తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది